హాయ్ మేడం, నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, టీడీపీ జనసేన కలిసి వస్తుంది, ఎలా చూస్తున్నారు ఆ పొత్తుని? ఆ పొత్తుని మనము పొత్తుగా వచ్చినా పర్వాలేదు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు వచ్చినా పర్వాలేదు, కానీ కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కొత్తగా చేస్తారు కదా అని పవన్ కళ్యాణ్ రావాలి అనుకుంటున్నాం. అంటే మనం ఇప్పుడు టీడీపీ పరిపాలన చూసాం, వైసీపీ పరిపాలన చూసాం, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలన చూడాలనుకుంటున్నాం. ఎందుకు మేడం? ఎందుకంటే మనము పవన్ కళ్యాణ్ కొంచెం పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాడు అని సినీ ఫీల్డ్ లో చాలా మంది చెప్పడం మనం విన్నాం, మేము కూడా చూసాం, సినీ ఫీల్డ్కి వెళ్ళి చూసాం కాబట్టి చేస్తారేమో ఒకసారి అవకాశం ఇస్తే. మనం జగన్ గారిది చూసాము, చంద్రబాబు నాయుడు గారిది చూసాం కదా, కొంచెం మీ ఇతన్ని కూడా చూస్తాము. ఎందుకు జగన్ అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి అది అవన్నీ అమలు చేస్తున్నారు కదా, అది అమలు అయినప్పుడు నిజంగా కాంగ్రెస్ చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఏపీలో కూడా చేస్తారేమో పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నాం. ఇప్పుడు జగన్ గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు మీరు? మేము వద్దనుకోవట్లేదండి, కొత్తగా పవన్ కళ్యాణ్ వస్తే బాగుండు అనుకుంటున్నాం. అంటే మార్పు కోరుకుంటున్నా. కొత్త వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త వచ్చినా పర్వాలేదు, సపరేట్ వచ్చినా పర్వాలేదు. సో ఇప్పుడు వైసీపీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ రోడ్ల వ్యవస్థ కానీ ఎలా ఉంది అనుకోవచ్చు ఈ 5 ఇయర్స్ పరిపాలనలో? కొంచెం చేశాడు జగన్ గారు, కానీ చేశారు, చేసినా కూడా అతని చూసాం కదా మనం 5 సంవత్సరాలు, వాళ్ళ వాళ్ళ నాన్నగారికి కూడా చూసాం కదా, టీడీపీ పార్టీ కూడా ఓ 10 ఇయర్స్ చూసాం కదా, ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ ఒకసారి చూద్దాం అని అంతే. పవన్ కళ్యాణ్ గారు వారాయాత్ర చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఈ ఎలక్షన్ లో ఏమైన ప్రభావం చూపించచ్చు అనుకుంటున్నారు? చూపిస్తుంది, బాగానే చేశారు కదా, అన్ని మీ ఆడవాళ్ళకి కూడా అన్ని చేస్తామని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిపిస్తే మనము ఒక అవకాశం చూడొచ్చు, అతను కూడా చేసి చేస్తాడా చేయడా అని మనము ఒకసారి గెలిచిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు రోజా గారు తెలుసు కదా, జబర్దస్త్ రోజా. సో పవన్ కళ్యాణ్ తిడుతుంటారు కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని, సో మీకు ఎలా అనిపిస్తుంది? అలా తిట్టొచ్చా? తిట్టకూడదు, రాజకీయ నాయకులు ఎవరైనా అంతే, ఒకరినొకరు తిట్టుకోవడం అస్సలు, అంటే పర్సనల్ అయినా ఎట్లయినా అసలు తిట్టుకోకూడదు, మంచి మాట్లాడాలి. మనం 10 మందిలో వెళ్ళినప్పుడు మంచి మాట్లాడాలి, ఎవరు వెనకాల ఏది మాట్లాడుతున్నా పర్వాలేదు, అది వదిలేసి మంచి మాట్లాడాలి.